हेलो अंडी अंदर की मीतो अयिते ई रोज वरलक्ष्मी व्रतम रोज व्लॉग अयिते शेर चेस्तुन्नानु। सो वेलकम टू मई चैनल सीएस क्राफ्ट्स एंड व्लॉग्स अंडी। सो ई वरलक्ष्मी व्रतम रोज मैं एला पूज चेसुकुन्नामो सिंपल गा एला चेसुकुन्नामो अयिते मीतो शेर चेस्तानु। अंटे मेमे हेवी गा अलागा ग्रांड गा एं चेसुकोम चाला सिंपल गा चेसुकुन्नाम अदे मीतो शेर चेस्तुन्नानु। एंदुकंटे ई इयर माकु चेसुकोम कदा मेमु। सो अंदुकने इला सिंपल गा मोन्न चेसानु कदा अदे अक्कड पेट्टुन्नानु। चूडंडि ई विधंगा सिंपल गा चाला अंटे चाला सिंपल गा चेसुकुन्नाम। इंका 6 मंथ्स अयिपोयिंदि कानी अंटू इंका उंदि कदा, अंदुके गौरीदेविनि अला पेट्टि एं चेसुकोलेदु। लास्ट इयर अंतकु मुंदंता अयिते गौरीदेविनि पेट्टि चीर कानी జాకెట్ అలా గాజులన్నీ బాగా చేసుకునేదాన్ని, ఇయర్ లేదు. సో కొంచెం డిసప్పాయింట్గా ఉన్నా పర్లేదు, బాగానే అయింది. మీరు లేడీస్ అందరికీ చాలా ఇష్టమైన పండుగ కదా ఇది. సో ఈరోజు అయితే అందరూ చాలా బాగా చేసుకుంటారు, అంటే ఒక్కరు ఒక రకంగా చేసుకుంటారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు. మేమైతే ఇలా చేసుకున్నాం, చూపించాం కదా లక్ష్మీ ఉంగరం, అంటే అది ఎంగేజ్మెంట్ ఉంగరం, అది మార్చి మళ్ళీ కొత్తది తీసుకున్నాను. సో అదైతే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తర్వాత వేసుకుందాం అనేసి. సో మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఆ రోజు మార్నింగే ఆవు వచ్చింది, ఇంటి లోపలికి వచ్చి తిరిగి వెళ్ళింది. సో చాలా హ్యాపీ. మామూలుగా అయితే బయట నుంచే వెళ్ళిపోయేవి, ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంటి లోపలికి వచ్చి తిరిగి వెళ్ళింది. ఇంకా అప్పటికే చూడండి, వీడియో తీసి అప్పటికే పిల్లలన్నీ ముగ్గులన్నీ తుడిపేస్తున్నారు. ఫైనల్గా అయితే ఇలా చేసుకున్నాను. చూడండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడైతే మా అక్క వాళ్ళది హౌస్ సులూరుపేట అని చెప్పాను కదా, అక్కడ అక్క వాళ్ళు అయితే ఈ విధంగా చేసుకుంటారు. ఇది కూడా తక్కువ అనుకుంటా, అక్క కూడా బాగా చేసుకుంటారు. నాకు కొంచెం చాలా విషయాలు అయితే అక్క వాళ్ళు చెప్తారనమాట. ఇవి నేను వాళ్ళ దగ్గర నుంచే కాపీ కొడుతుంటాను అప్పుడప్పుడు నచ్చినాటివి. చూడండి ఇళ్ళంతా ముగ్గులు వేసి, ఇక్కడ పాప, ఇక్కడ అక్క పటం పెట్టింది లక్ష్మీదేవిది, ఇంకా గౌరీదేవిని కూడా పెట్టింది. చూపిస్తా చూడండి. నేను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఎలా చేసుకున్నానో ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇది సూలూరుపేట. ఇంకా అక్క చూడండి, ఈశాన్య మూల అంటారు కదా, అక్కడైతే ముగ్గేస్తుంది. ఇంకా అక్కడ వాటర్ కూడా పెడతారు. ఈశాన్యం అంటే శివుని ప్లేస్ అంటారు కదా, సో అందుకని అక్కడ గంగాదేవి అనమాట వాటర్ని అయితే పెడతారు అని అక్క వాళ్ళు చెప్పారు. నేను పెడుతుంటాను అప్పుడప్పుడు. ఇంకా మేమైతే మామూలుగా రెగ్యులర్గా వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ శ్రావణ మాసంలో ఇంకా వాయనాలు అవి ఇస్తారు కదా, అలా వన్ టైమ్ ఏమో ఇచ్చాను. ఈసారి అనుకుంటున్నాం కానీ ఈసారి అసలు కుదరలేదు, ఏం చేస్తాం చూడండి. నెక్స్ట్ అయితే లాస్ట్ ఇయర్ పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. నేను కూడా ఈ విధంగానే పసుపు ముద్ద పెట్టుకుని గౌరీదేవిని నగలు ఉన్నాయి కదా, ఉంటాయి కదా, అవన్నీ అయితే వాష్ చేసి అమ్మవారికి పెట్టి చేసుకుంటాము. గాజులు ఇంకా పసుపు కుంకుమ అన్నీ అన్నమాట. అక్క శారీ కూడా పెట్టింది. ఆ రోజు అయితే టెంపుల్కి వెళ్దామన్నా కూడా కుదరలేదు. సో అలా అలా జరిగిపోయింది. ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. చూసారా ఇంతకుముందు నేను చూపించాను కదా మా పిన్ని వాళ్ళ ఊరు కార్జాతని, అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవేవి అక్కడ తెచ్చినట్టున్నారు. వరలక్ష్మి వ్రతంలో ఆ ఫ్లవర్స్ అంటే ఇంకా చాలా మంచిదంట పెడితే, వాళ్ళకి దగ్గర కాబట్టి తెచ్చిపెట్టున్నారు చూడండి. అక్క సోమవారం కూడా ఇలానే చేస్తుంది, గుమ్మం దగ్గర దీపం పెట్టడం అలాగా. మేమేంటంటే కార్తీక మాసంలో అలా పెడతాను, ఇప్పుడంతగా పెట్టను. ఇప్పుడైతే నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ పిక్స్ అని, ఇవి లాస్ట్ ఇయర్ కొంచెం బాగానే చేసుకున్నాను చూడండి. అప్పుడైతే బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారిని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను నగలన్నీ పెట్టి. సో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సేస్క్రైబ్.